ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో G20 సదస్సు నిర్వహణపై సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్టపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3:15 ఢిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాత్రి 7:55 ఢిల్లీ నుంచి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు 12:40 చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో G20 సదస్సు నిర్వహణపై సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్టపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3:15 ఢిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాత్రి 7:55 ఢిల్లీ నుంచి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు 12:40 చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో G20 సదస్సు నిర్వహణపై సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్టపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3:15 ఢిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాత్రి 7:55 ఢిల్లీ నుంచి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు 12:40 చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. సౌమ్య, ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏదైతే G20 సదస్సుకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, సన్నాహక సభకు సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల నాయకులతోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 40 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని లేదా ముఖ్య నేతల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు 12 గంటల కూడా ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకైనా ప్రధాని మోడీతో జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీకి బయలుదేరి దాదాపుగా 3:30 ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత 5 గంటలకు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఏదైతే ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తోటి కొంత సన్నిహిత సంబంధాలు నడుపుతున్న నేపథ్యంలో 2 పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఆహ్వానం అందింది. ఇద్దరు కూడా ప్రధాని మోడీ అధ్యక్షుడు జరిగేటువంటి సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఏదైతే December 9-10 తేదీలో ఢిల్లీలో జరిగేటువంటి G20 సదస్సులతో పాటుగా ఇంతలో ఈ మధ్య కాలంలో జరిగేటువంటి హైదరాబాద్ తో పాటుగా ఇతర ప్రధాన నగరాల్లో జరిగేటువంటి G20 సన్నాహక సభలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రధాని మోడీ ఇతర రాజకీయ పార్టీ నేతల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. అయితే ఈ సభలో ఇద్దరు పాల్గొంటకు వెళ్ళటం ఢిల్లీకి దాదాపుగా కూడా ఇద్దరుకి ఢిల్లీ వెళ్ళటం అనేది ఒకే వేదిక మీద భాగస్వాములు కావటం అనేది ఇదే తొలిసారి కావటం అయితే విశేషం. సౌమ్య, థ్యాంక్ యూ మురళి.